కాదండి, నేను నన్నైతే ఐదుగురు వెళ్ళాలి తెలుగుదేశం పార్టీ తరఫున, అంటే అన్ని పార్టీల తరఫున. ఉత్తరాంధ్ర జిల్లాలు వాళ్ళు, వాళ్ళకి డిమాండ్స్ ఉంది. తర్వాత హైదరాబాద్ నుంచి వెళ్ళాలి, తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాలి, రాయలసీమ నుంచి వెళ్ళాలి, తెలంగాణ నుంచి వెళ్ళాలి. మేము ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది కదా, లేకపోతే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది కదా, లేకపోతే అగ్నిపక్ష మీటింగ్ లో సంతకాలు పెట్టిన ఆలోచనలో వాళ్ళ ఆంధ్ర రాయలసీమ నేతలు ఎవరు కూడా లేరు. అదంతా మర్చిపోమంటారా? అది మర్చిపోలేదు, మర్చిపోవటం కాదు. ఈవేళ అందరూ మీరు కమిటీ వేసి మొత్తం ఊరిని తిరిగి సేకరించినటువంటి దాని మీద ఆధారపడి మీరు ఒక మేనిఫెస్టోలో ఒక మాట పెట్టారు. సామాన్య మానవులు ఏంటంటే, మీ రాజకీయ నాయకులు మీ ఇష్టం చోటు మార్చుకున్నా మీ ఇష్టం చోటు పోతున్నారు, అసలు ప్రజల అభిప్రాయం కూడా తీసుకోవాలనేది కూడా ఉందండి. ప్రజల అభిప్రాయం లేదు, ప్రజల అభిప్రాయం లేదు, నిజం చెప్పాలంటే లేదండి. ఒకటండి, ఇప్పుడు మేమనేది మేమేమి ఏమంటారు గర్జితోనో అసూయతోనో ద్వేషంతోనో మేము మాట్లాడటం లేదండి. కలిసి ఉన్నాం అనేటువంటి మంచి మాట చెప్తున్నాం అనేది మా బాధ. సెంటిమెంట్లు ఎక్కువగా ఆలోచిస్తున్నాం, కలిసి ఉన్నాం, అందరం కలిసి ఉండాలి అనేది ఒకటి. రెండోది ఏంటంటే, ఇవాళ హైదరాబాద్ నగరం అనేటువంటిది అందరిది కూడా కలిసి ఉన్నాం కాబట్టి, ఈ రోజు విడిపోయినప్పుడు తెలంగాణలో ఒక భాగం హైదరాబాద్ అని అంటున్నప్పుడు, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రావాలంటే గోడలు కట్టే పరిస్థితి, కంచేసే పరిస్థితి, పిల్లలు చేస్తున్నారా, పెద్దలు చేస్తున్నారా, ప్రోత్సాహం చేస్తున్నారా? నేను ఒక టీఆర్ఎస్ అంటే, ఎందుకంటే నన్ను ఒక్క మాట కేసీఆర్ గారు కానీ వాళ్ళ పిల్లలకు ఒక్క మాటల్లా, మా పార్టీ దయాకరా నేను అసహ్యం పనిచేశారు, నేను చెప్తున్నాను ఇది కూడా నిజంగా. ఎవ్వరూ నన్ను ఒక్క మాట అనలేదు, ఎందుకంటే మేము కలిసి ఉందనుకున్నాం, మంచి మాట చెడ్డ మాట మేము అంటలేదు, పరుషంగా మాట్లాడటం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజానీకం మమ్మల్ని అవమానపరుస్తున్నారు కదా, కుర్రాలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆలోచనతో కావచ్చు, గోడలు కట్టేస్తా ఉంటే, కంచెలు పెడతా ఉంటే, మరి సినిమా ఇండస్ట్రీస్ మీద దారి దొరుకుతున్నప్పుడు ఎన్ని కూడా ఎందుకు వచ్చినాయి? ఈ అపోహలు ఏంటి, ఈ అనర్థాలు ఏంటి, ఏమి జరగాయండి? ఇప్పుడు ఇప్పుడు చూడండి, మీరు మాట్లాడండి. ఇన్ని దశాబ్దాల కాలం గొడవలు జల్లింది, ఇన్ని దశాబ్దాలు, ఒక్క నెల రోజుల లోపల ఎందుకు ఈ మార్పులన్నీ? ఈ మార్పులన్నీ ఎవరినో రెచ్చగొడుతున్నారా? లేకపోతే అసలు తెలంగాణ వారు కాకుండా వేరే అరాచక శక్తులు అంటే చేస్తున్నాయా? అసలు ఎవరికి లాభం, ఎవరికి ఇది? అసలు ప్రజల మనోభావాలు ఏంటి? ఇప్పుడు ఓట్లేసే వాళ్ళకి అభిప్రాయం లేదా? కేవలం రాజకీయ నాయకులేనా? ఉండగలినా, లేకపోతే కాసేపు మార్చినా, కాసేపు ఇస్తా ఉన్నా, కాసేపు వెనకపోయామన్నా, లేకపోతే చిదంబరం ప్రభుత్వం అట్టలేదన్నా ఇట్టలేదన్నా వీళ్ళేనా? ఢిల్లీ వెళ్ళి ఇలా ఐదుగురితోనూ ఆరుగురితోనూ వెళ్ళి ఐదారు మాటలు అక్కడ చెప్తే, ఐదారు మాటలు అక్కడ చెప్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క అభిప్రాయాన్ని మేము ప్రతిబింబిస్తున్నాం అనుకుంటున్నారా? మేము ఒక్కటే కాదండి, ప్రజా సంఘాలను కూడా పిలవండి, పెద్ద మనుషులు పిలవండి, ఛానల్స్ లేదా పెద్ద పెద్ద మీలాంటి వాళ్ళని పిలవమనండి, అందరినీ పిలిచి కనుక్కోమనండి. సాధక బాధకాలు ఏంటి, వచ్చేటువంటి నష్టాలు ఏంటి, కష్టాలు ఏంటి పిలవమనండి. తెలంగాణ వస్తే ఏంటి లాభం అనేది వారు కూడా మొత్తం చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ విడిపోతే మీకేంటి? మీ ప్రాంతం డెవలప్ చేసుకోరాదా అనొచ్చు. 50 ఏళ్ళు కాదు, 60 ఏళ్ళు అయినా కూడా డెవలప్ కాదు అక్కడ, అక్కడ కూడా చాలా వెనుకబడి ఉంది. మొత్తం డబ్బంతా తీసుకొచ్చి హైదరాబాద్ లో మీరు ప్రతిస్పందించే ముందు పార్లమెంట్ సభ్యులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారు మనతో మాట్లాడాలి, ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటరామరెడ్డి గారు నమస్కారం అండి. ఇంకా కనెక్షన్ రాలేదు. రామారావు గారు, రెండు విషయాలండి. ఇందాక కత్తి పద్మారావు గారు రెండు సూటి ప్రశ్నలు అడిగారండి. ప్రజలందరితో చర్చించి నిర్ణయాలు తీసుకున్నామని ఎన్నికల ముందు చెప్పిన పార్టీలు డిసెంబర్ 7వ తారీఖున కుండబద్దలు కొట్టినట్టు మా వైఖరి ఇదే అంటూ గట్టిగా మాట్లాడిన నాయకులు ఈ రోజు ఏ నైతిక విలువలతో మాట్లాడుతా ఉన్నారని మేము అసలు మా పార్టీ విధానం అంటూ మాట్లాడుతుంది. రెండు జరగాలండి. అయితే మా పార్టీ మీద నాకు పట్టలేదంటూ అధ్యక్షుడైనా రాజీనామా చేయాలి, లేదంటే మా పార్టీ విధానం ఇది, దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నామని చెప్పాలి. కానీ ఈ రోజు ఏమాత్రం పార్టీ మీద పట్టులేదు, కనీసం ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయం ఎలక్షన్ ముందు గ్రహించలేకపోయారు, ఎలక్షన్ తర్వాత గ్రహించలేకపోయారు, ప్రకటన తర్వాత ఇంకా కూడా గ్రహించలేదు. బికాస్ ద సిచ్యువేషన్ హ్యాస్ ఆల్టర్డ్ అనేటువంటి మాట ఆయన అన్నారు. సిచ్యువేషన్ ఇస్ నాట్ ఆల్టర్డ్, పీపుల్ ఓన్లీ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ రెస్పెక్టివ్ పార్టీస్ ఆఫ్ ఆల్టర్డ్ దేర్ పొజిషన్. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కూడా ఇప్పుడు నా రిక్వెస్ట్ అండి, ఇప్పుడు కూడా పార్టీలోని విధానాలు మార్చుకోలేదు. దయచేసి మీరు అది గుర్తురండి. తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లెటర్ అనేది తీసుకోలేదు. రాజ్కుమార్ గారు ఏం చెప్పినా శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది, చంద్రబాబు నాయుడు చెప్పేది పార్టీ విధానం అవుతుంది. ఆయన అధ్యక్షుడిగా ఉన్న రోజులు డెఫినెట్ గా ఆయన చెప్పింది చెల్లుతుంది, కానీ ఇంకెవరు చెప్పినా చెల్లదు. ఈ రోజు వరకు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లెటర్ అనేది తీసుకోలేదు. అంటే వారి పార్టీ ఇంకా తెలంగాణ కట్టుకోవడమే మనం భావించాలి. రేపు 5వ తారీఖున కూడా అదే చెబుతారని భావించాలి. మార్చుకోలేదు కాంగ్రెస్ పార్టీ వారు, కాంగ్రెస్ పార్టీ వారు చెప్పారని నేను చెప్పక్కర్లేదు. కానీ
ఇంకొక విషయం కూడా మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈరోజు సమైక్యాంధ్రా సమైక్యం ఉండాలి, కలిసి ఉంటే కలుసుకో అని రాజ్కుమార్ గారు అంటుంటే, కత్తి పద్మారావు గారు ఒక అద్భుతమైన మాట అన్నారండి. 4 కోట్ల మంది ముందు మౌన చూపేట్ల నాయకులు, ఇళ్లలో కూర్చుంటున్న నాయకులు ఇక్కడ, వాళ్ళు ఏ రకంగా ఈరోజు రాష్ట్రం మొత్తానికి మేము ప్రతినిధులుగా మాట్లాడతామని అంటారండి? కనీసం తెలంగాణలో ఎక్కడైనా సమైక్యాంధ్ర గొంతుకు వినబడుతుందండి, ఎవరైనా విన్నారా? కనీసం రాయలసీమ ఆంధ్ర ప్రాంతంలో ప్రత్యేక ఆంధ్ర కోసం కొంతమంది మాట్లాడుతున్నారు. హర్షకుమార్ కావచ్చు, పద్మారావు కావచ్చు, మోహన్ బాబు గారు వెళ్ళి రాయలసీమకి వెళ్లి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టినట్టు మాట్లాడితే తప్పకుండా దాని ప్రతిస్పందన ఉంటుంది కదండి. రెచ్చగొట్టినట్టు మాట్లాడడం మీరే, మీ వరకే మళ్ళీ తర్వాత ప్రతిస్పందన ఉండకూడదు అంటే తెలంగాణ ప్రజలకు చేతగాని వాళ్ళ మోహన్ బాబుకి విషయాల్లో, భావోద్వేగాలకు విషయాల్లో ఏ నాయకుడు మాట్లాడినా, ఏ కళాకారుడు మాట్లాడినా బాధ్యతతో మాట్లాడితే మీ వెల్కమ్ పెట్టండి. మోహన్ బాబు గారు మాట్లాడి ఆ తర్వాత రియాక్షన్ అండి, అంటే ఇవాళ పిలిచేది మళ్ళీ పొలిటికల్ పార్టీస్ ని పిలుస్తామండి. ఇదే నాయకులు అక్కడికి ఎడుతున్నారు. అవును, ఏం చెప్తారు ప్రజలు? అదే గమనిస్తా ఉన్నారు, ప్రజలు చాలా నిశ్చితంగా చూస్తా ఉన్నారు. ఏంటంటే ఇప్పటికైనా మరి తెలుగుదేశం పార్టీ ప్రాంతానికి ఒక విధానం ఉంటుందా, లేదా మా పార్టీకి ఒక విధానం ఉంటుంది అంటదా? ఇప్పుడు వారు అంటున్నారు 5 వెళ్ళాలని, 5 అవసరమైతే 294 మంది తీసుకుపోదాం, ఇష్యూ అది కాదండి. సమస్య ఏంటంటే పార్టీకి మరి 294 శాతం లేదు సరే, తెలుగుదేశం పార్టీ ఉండాలి, పార్టీ మీరేం చేస్తారు చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారనే విషయం చాలా చెప్పగానే చెప్పినట్టు అన్ని విషయాలు చెప్పారు. ఒక నిమిషం, రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, మీరు జాతీయ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి జాతీయ పార్టీలు భాజపా, సిపిఐ, సిపిఎం, ఇవి జాతీయ పార్టీలు ఉన్నాయి ఇక్కడ. ఈ జాతీయ పార్టీలకి ఏం చెప్పాలి ఏంటనేది దగ్గరలో వాళ్ళు డిసైడ్ చేశారు. పాలిట్ బ్యూరో కానీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ, మీరు మీ ఇక్కడ నుంచి ఉండేటటువంటి ప్రతినిధి వర్గం, అధ్యక్షుడు కావచ్చు లేకపోతే ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు, ఏం చెప్పాలి అనేటటువంటిది 5వ తారీఖు ముందు ఇదిగో ఇది మీరు చెప్పండి, ఇది మన పార్టీ విధానం, ఈ మాట మీరు మాట్లాడండి హోంమంత్రి ముందు అని చెప్తారా? తప్పకుండా చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకంటే మేము కూడా ఎందుకంటే ఇచ్చే నిర్ణయం తీసుకునే స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండదు కాబట్టి, తీసుకునే నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుందనేటువంటి భావనతోటి చిదంబరం గారి ప్రకటన బట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అదే కనుక అయితే మీరు స్పష్టంగా చెప్పి, తెరాస స్పష్టంగా చెప్పి, భాజపా స్పష్టంగా చెప్పి, సిపిఐ స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక మీకు సంప్రదింపులు ఎందుకు? అంటే ఇక్కడ రెండు ప్రాంతాల మధ్య కూడా ఒక రకమైనటువంటి వైవిధ్యం వచ్చేటువంటి పరిస్థితుల్లో సంప్రదింపులు నివృత్తి చేయడానికే సమావేశాలు. ఎవరికైనా అనుమానాలు కూడా ముఖ్యంగా ఆంధ్రా రాయలసీమ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి అనుమానం ఉందా? కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి అపో ప్రాంతాల మధ్య ఉండే నాయకుల మధ్య ఉండే అధిష్టాని కావూరు సాంబశివరావు గాని, రాయపాటి సాంబశివరావు గారు గాని, లేదా కొంతమంది విపరీతమైన రాయలసీమలో కోస్తాను, అందులో 16 ఈ రోజు ఇప్పుడు ఈ రాష్ట్రం నుంచి ఒక ప్రతినిధి వర్గం వెళ్తే ఆ రాష్ట్రం నుంచి ఉండేటువంటి పార్టీ ప్రతినిధి వర్గాన్ని ఎందులో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా అందరి యొక్క పెట్టుబడిదారుల యొక్క ఇక్కడ అందరి యొక్క ఈ యొక్క ఆర్గ్యుమెంట్ అంతా కూడా చేసేది బార్గెనింగ్ కొరకు అండి. నేను అర్థం చేసుకున్నది, మేము చాలా మంది హైదరాబాద్ లో ఉండేటువంటి పైన వాళ్ళు అనేటువంటి నాయక వారికి ఉండేటువంటి వారికి ఉండేటువంటి రక్షణ పైన వారికి ఉండేటువంటి వాటిపైన ఆర్గ్యుమెంట్ తప్ప, మూడవది నీటి పైన, ఉద్యోగ అవకాశాల పైన, లేకపోతే ఆల్రెడీ తప్ప అసలు నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ విషయం మీద మా ద్వారానే రావాలనే దాంతో వీళ్ళు భుజాన్ని ఇప్పుడు వేసుకున్నారు. మా ద్వారానే రావాలని చెప్పానని నాగంగాన్ని కొట్టినా కూడా తెలుగుదేశం పార్టీ వారు భుజాన్ని వేసుకుంటున్నారు. ఇప్పుడు అసలు తెలంగాణ పుట్టింది కానీ పెట్టింది కానీ, లేదా బిల్డింగ్ కట్టింది కానీ, ఏదైనా కానీ కేసీఆర్ మొత్తం అని చెప్తున్నా నేను అన్నమాట. ఆయన ఒప్పుకోసం కాదు, ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే ప్రజలకి తెలంగాణ వల్ల ఒరిగేదానికన్నా కూడా తెలంగాణ మేము తెచ్చుకుంటుందంటే రాజకీయ క్రీడలు జరుగుతుందండి. మా వాళ్ళు వచ్చింది మా ఖచ్చితంగా జరుగుతుంది అని ఒప్పుకున్నారు. అది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పినని రావాలి అని వీళ్ళు ప్రయత్నం అండి. అంతేగాని ప్రజల మనోభావాలు ఏంటి,
అసలు ఈ విడిపోతే తెలంగాణలో ఎవరు కాంగ్రెస్ వ్యాపారవేత్తలు కాంగ్రెస్ ఉన్నాడు తెలంగాణ వ్యాపారస్తులు లేరా కాదండి తెలంగాణ పేదవాడు లేరా ఇప్పుడు జానారెడ్డి గారు పేదవాడా దామోదర్ రెడ్డి గారు పేదవాడా పేదవాళ్ళండి అందరూ వ్యాపారస్తులే అందరూ చాలా ఉన్నారు అన్ని పార్టీల్లో ఉన్నారు కానీ మాలాంటి వాళ్ళు పేదవాళ్ళు రామారావు అంటే ఇది అపోహలు తీర్చడానికి అనుమానాలు తీర్చడానికి అన్నారు కదా ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ నుంచి డి శ్రీనివాస్ గారు మరొకరు వెళ్తారు వారికే అపోహలు లేవే వారికే అనుమానాలు లేవే వెంకటరమణ నాయుడు గారు వర్ణించారనుకుందాం వారికి ఏం లేవే ఉన్నవాళ్ళు తెలవట్లేదు కదా రాజకీయ పార్టీని పిలుస్తారు రాజకీయ పార్టీ నాయకులు ప్రతినిధిగా అక్కడికి వెళుతున్నారు వెళ్ళినప్పుడు మీరు ఈ మొత్తం ఎక్సర్సైజ్ ఈ మొత్తం కన్సల్టేషన్ అపోహలు అనుమానాలు తీర్చాలి అనడానికే ఈ లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే అపోహలు లేని వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి అపోహలు అనుమానాలు ప్రజల్లో లేవండి నిజానికి నాయకుల్లోనే ఉన్నాయి ఎందుకంటే ఆ నాయకులు ప్రధానంగా రెండు మూడు అంశాల్లో చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది ఒకటి ఏంటంటే వాటర్ షేరింగ్ లో నదీ జలాల పంపిణీ విషయంలో మనకు అన్యాయం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రేపు తెలంగాణ వాళ్ళు నీళ్లు వదలరు అని ఒక బలమైన ప్రచారం అక్కడ చేస్తా ఉన్నారు ఇప్పుడు నిజానికి ఎక్కడైనా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు కానీ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ జరగడానికి కానీ బచావత్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి చాలా రాజ్యాంగబద్దమైన మీకు అదృష్టం కొద్దీ మీరు కృష్ణాలో మీరు ఉన్నారు గోదావరిలో మీరు ఉన్నారు మాకు నీరు చుక్క రాకపోతే మా పరిస్థితి ఏంది మా అభ్యంతరం అంతా మా నీటి పైన మాకు ఉండేటువంటి నీరు లేకపోతే ఎట్లా వ్యవసాయం చేయాలి మా యొక్క జీవనం ఎట్లా కొనసాగించాలి అది మా యొక్క అభ్యంతరం అంటే మరి అదే చెప్పొచ్చు కదా అంటే అసలుకే లేదంటే అన్ని ఆ చర్చకు వస్తుంది అనే మహారాష్ట్ర నుంచి మనకు నీళ్లు వచ్చేటువంటి ఆల్మట్టి విషయంలో కానీ కొన్ని విషయాలు మనం అనుకుంటున్నాం బాబ్లీ విషయాలు అనుకుంటున్నాం కర్ణాటక నుంచి ఆల్మట్టి అనుకుంటున్నాం బాబ్లీ గురించి ఇక్కడ అనుకుంటున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి సొంత తెలుగు వాళ్ళకి నీళ్లు ఇవ్వడానికి ఇలాంటి అపోహలు ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల వాళ్ళు నీళ్లు మనం తీసుకోవాలనుకుంటున్నప్పుడు అక్కడ బాధాకరమైన సమస్య ఉంది మేడం ఎందుకు రావాలండి తెలుగు వాళ్ళకి ఎందుకు రావాల్సి వచ్చింది తెలుగు పోహాడు కోట్లు ఏంటండి అసలు ఇతర రాష్ట్రాల వాళ్ళు నీళ్లు ఇస్తారు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నిండా ఉంటారు వాళ్ళ మీద ఎక్కడ దాడి జరగట్లేదు కేవలం ఆంధ్ర వాళ్ళ మీద దాడి జరిగే పరిస్థితి ప్రశ్న రాకపోతే చర్చ జరగవలసింది కూడా అదే అంశం లేదండి ఎందుకండి ఇక్కడ తెలంగాణలో రాజధాని సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నారు నార్త్ ఇండియా నుంచి ఎప్పటి నుంచో వస్తున్నారు హైదరాబాద్ ఉన్నారు కేరళ వాళ్ళు ఎందుకండి వాళ్ళు మాట్లాడుతున్నారండి ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారిని ఒక హీరోగా ఆయన ఒక గొప్ప నటుడుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయన చూశారు కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షతో ఉన్నప్పుడు ఆయన ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు రియాక్షన్ వచ్చింది ఇప్పుడు మోహన్ బాబు గారు ఒక నటుడు ఆయన ఉంటే ఆయన సరిపోతే కార్యక్రమం చివరికి వస్తున్నాం 5వ తారీఖున మీ రాజకీయ పక్షాలు మాట్లాడతారు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను అనుకునే ఒకటండి 5వ తారీఖున హోంమంత్రిగా ఇదిగో తెలంగాణ ఇవ్వడానికి ఏం చెయ్యాలి అని అడుగుతారా మిమ్మల్ని లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు ఏమిటి అని అడుగుతారా లేకపోతే చర్చించాలి అని అంటున్నారు కాబట్టి ఎలా చర్చించాలి దానికి మేము రావాలా మీరొస్తారా ఎక్కువ మంది కావాలా లేకపోతే పార్టీలతోనే మాట్లాడాలా ప్రజా సంఘాలతో కూడా మాట్లాడాలా దానికి ప్రాతిపదిక ఏంటి అని అడుగుతారు ఒకటేనండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఏ చిదంబరం గారు చెప్పినట్టు మళ్లీ పునరుద్ఘాటించినట్టు నిర్ణయం జరిగిపోయింది ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పిన తర్వాత దానిలో వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గిన దాఖలాలు ఇప్పటి వరకు అది కూడా ఇట్లాంటి కీలకమైన విషయంలో వెనక్కి తగ్గిన దాఖలాలు ఇప్పుడు కూడా లేవు ఒకసారి రెండవది మీరన్నట్టు ఏకాభిప్రాయం అని లేదా ఇంకోటి ఆయన పొరపాట్లు కూడా ఆ మాట ప్రస్తావించలేదు దయచేసి అది గుర్తిరగాలని కోరుతున్నాం ఎందుకంటే ఈ రోజు రాష్టంలో రాజకీయ పార్టీలు ప్రాంతాల వారిగా చీలిపోయాయనే విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఉంది కాబట్టి ఆయన పొరపాట్లు కూడా అక్కడ ఏకాభిప్రాయం అనే మాట మాట్లాడడం లేదు ఒకవేళ అట్లాంటి మాట మాట్లాడితే కూడా మేము అనేది ఏమిటంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉందా లేదని చూడాలి అది ఇప్పటికే ఉంది కాబట్టి జేఏసీగా ఫామ్ అయ్యాం మూడవది ఈరోజు సీమాంధ్రలో గాని లేదా సీమలో గాని ఆంధ్రలో గాని ఎక్కడైనా కొంతమందికి ఏమైనా అనుమానాలు అపోహలు ఉంటే వాటిని తొలగించడానికి ఏ రకంగా
ముందుకెళ్లాలనే విషయం ఒక చిదంబరం గారు మాట్లాడుకోవాలి. రీజనబుల్ పొలిటికల్ పార్టీస్ వీఆర్ విల్లింగ్, ఎందుకు అంటే ఖచ్చితంగా మేము కూడా అన్ రీజనబుల్ గా రేపే కావాలని మేము అడగడం లేదు. మేము అనేది ఎలా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మీరు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించినందుకు ధన్యవాదాలు, కానీ కట్టుబడి ఉండండి. కానీ ఒక టైం ఫ్రేమ్ నిర్ణీత వ్యవధిలో ఈ రకంగా చేద్దామని ముందు పెడితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఆంధ్ర రాయలసీమ ఎవరైనా అభ్యంతరాలు చెప్పే వాళ్ళకి అభ్యంతరాలు ఏంటి? ఉదాహరణ చెప్తా ఉన్నా, మొన్న ఈ ఎన్డిస్కన్ కన్నా ముందు డీలిమిటేషన్ ప్రక్రియ చేశారండి. డీలిమిటేషన్ ప్రక్రియ చేసినప్పుడు కూడా రాజకీయ పార్టీలను పిలిచారు, ఇంకా ఎవరికైనా అభ్యంతరం ఉండదు. ఇది కూడా ఒక ప్రాసెస్ ఆఫ్ ది తెలంగాణ ఏర్పాటు చేయడం ప్రక్రియలో ఒక రకంగా ఐదుగారు కొంతమందిని పిలిచారు. తర్వాత కూడా దీని యొక్క ప్రాసెస్ ఉంది, ఇంకెవరికైనా అభ్యంతరాలు ఉంటే విని వారి యొక్క అభ్యంతరాలను కూడా నివృత్తి చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఒక దోహదపడుతుంది అనేటువంటి భావంతో ఒక అరవై నిమిషాలు చెప్తున్నానండి. డీలిమిటేషన్ గురించి చెప్పారు, 3 సంవత్సరాలు అలా పెట్టింది కమిటీ తీస్తే, కాబట్టి ఇది ఒక కాన్సెన్సీ తీల్చేది అందుకని ఇవాళ ఇంత పెద్ద రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్నప్పుడు ఎన్ని ముక్కలు చేయాల్సి వస్తున్న ఆలోచనలో ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చి ఇవాళ 3 చేసుకుంటారు కాబట్టి అందుకనే నేను చెప్తున్నాను కదండి, నూతన సంవత్సరంలో ఈ రోజు చిదంబరం గారు అందరిని పిలిచి అందరితో మాట్లాడి ఒక అందరూ కూడా ఆమోదయోగ్యమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్త సఖ్యంగా మరి సఖ్యతగా సమైక్యంగా ఉండాలి అని చెప్తాను నేను ఆలోచిస్తున్నానండి. అందరికి విన్న తర్వాత రాజకుమారి గారు, వెంకటరమణ గారు, రామారావు గారు మాతో మాట్లాడినందుకు, చర్చ చేయడానికి స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మనతో ఫోన్ లైన్ లో మాట్లాడినటువంటి డాక్టర్ కత్తి పద్మారావు గారు కూడా కృతజ్ఞతలు. నమస్తే ఆంధ్రప్రదేశ్.